నమస్తే, నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నా గార్డెన్ క్లీన్ చేసుకుంటున్నాను, అందుకని మీకు ఒక వీడియో చూపిద్దామని నా మొక్కల గురించి వీడియో తీస్తున్నాను. నా వంగ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. బాగున్నాయి కదండి. లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి, వంకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. నేను చేస్తూ ఒకసారి మీకు చూపిద్దామనేసి వచ్చాను. వంకాయలు కూడా ఉన్నాయి, అలాగే బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టాను. వంకాయలు ఉన్నాయి, ఇప్పుడు కోసుకునేది. కోస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయలు. అంటే ఫస్ట్ క్రాప్ అండి ఇది, నేను మొక్కలు పెట్టాక ఫస్ట్ క్రాప్. సొరకాయలు కూడా ఉన్నాయండి, సొరకాయలు ఉన్నాయి. బెండకాయలు కోసానండి. ఇది చూడండి ఎంత లేత లేత బెండకాయలు. చూడండి ఒక 1/4 కేజీ వెళ్ళినాయండి. ఓకే, వచ్చాయి. సొరకాయలు చూడండి, చూసారండి సొరకాయలు. ఇంకా లాంగ్ బీన్స్ మొక్కలు అయితే శాంప్లింగ్స్ ఉన్నాయండి, నేను రీపాటింగ్ చేయలేదు, చేయాలి. బీరకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. నిన్న హార్వెస్ట్ చేశాను బీరకాయలు, అయితే ఈరోజు చేయనండి బీరకాయలు. పొట్లకాయలు బీరకాయలు నిన్న చేశానండి, నిన్న చేసి కర్రీ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను వంకాయలు బెండకాయలు ఈ రెండు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను పైకి. ఇక్కడ ఉంది చూడండి ఒకటి పొట్లకాయ. ఎలాగో మొక్క పెట్టాక నాకు పొట్లకాయలు చాలాసార్లు వేసానండి. నేను వేస్తే ఒక్కసారి కూడా నాకు పొట్లకాయలు కాయలేదండి. పిచ్చుక పొట్లు మాత్రం ఒకసారి 2-3 కాయలే వచ్చి ఆగిపోయినాయి. ఈసారి మాత్రం నేను సాయిలీల బ్లాగ్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించాను, సీడ్స్ తెప్పించి వేసాను. నాట్ బ్యాడ్ వచ్చాయండి, ఒక 5-6 కాయలు వచ్చేసాయి. ఇది కూడా సీడ్తో పెట్టిందేనండి, ఈ మునగ మొక్క వాళ్ళ దగ్గర తెప్పించి. మంచిగా వస్తుంది, ఎన్ని రోజులు కాపొస్తుందో చూడాలి మనము. నాయితే ఇవి వంగ మొక్కలు. వంగ మొక్కలు మాత్రం మన సీడేనండి, మన గార్డెన్లో సీడేనండి వంగ మొక్కలు. నేను ముసుగు వంగ తెప్పించాను కానీ వాళ్ళ దగ్గర నుంచి, కానీ అవి రాలేదండి ముసుగు వంగ. ఇక్కడ ఇరిగిపోయింది. ఇది కూడా లాంగ్ బీన్స్ అండి. ఇవైతే కనకాంబరాలు ఎంత మంచిగా పూస్తున్నాయండి కనకాంబరాలు. మాకైతే బుట్ట నిండా వస్తాయండి కోసాలంటే. నేను వంగ మొక్కలు చాలా చాలా హెల్దీగా ఉన్నాయండి నాకు. ఇది సీతాఫలం అండి, ఇప్పుడే కాయలు వస్తూ ఉన్నాయి చూడండి. పోయిన సంవత్సరం వచ్చాయండి, ఒక 2 కాయలు ఏమో వచ్చి వాడిపోయి రాలిపోయాయండి. చూద్దాం ఈ సంవత్సరం ఏమన్నా నిలబడతాయేమో. అంటే ఇవి సీడ్తో పెట్టిన మొక్కలు కదండి, కొంచెం లేట్ అయింది. లో బీన్స్ కూడా నాకు ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఇంకా కాయలు అయితే రాలేదు. చూద్దాము అవి కూడాను. ఎర్ర వంకాయలు కూడా ఉన్నాయండి. యాపిల్ బీర్ చిన్నగా కాయలు వస్తూ ఉన్నాయండి. వస్తున్నాయి కాయలు. రెండు మొక్కలు ఉన్నాయండి నాకు, రెండు మొక్కల్లో అవి
ఇది ఆకుకూర అండి, గంగవాయల ఆకు. కనకాంబరాలు చూడండి ఎలా ఉన్నాయో. బత్తాకాయలు రెండే రెండు కాయలు నిలబడ్డాయండి ఈ సంవత్సరానికి. రెండు కాయలు నిలబడ్డాయి. తర్వాత సొరకాయ చూపిస్తానండి మీకు. అదండి రెండు కాయలు వచ్చాయి, మొన్న ఒకటి కోసానండి, ఇంకా ఒకటి ఉంది. అది ఇంకా 1 వీక్ అయితే టైం పడుతుంది కోయడానికి. ఇది తీగ చెమ్మ అండి, ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడే దీనికి, ఇంకా కాయలు నిలబడలేదు. ఫ్లవర్స్ వస్తున్నాయి. టమాటోకి ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. మిల్లీ బగ్స్ కూడా వచ్చినట్టుంది. నేను సాయంత్రం ఆయిలో ఏదో ఒకటి స్ప్రే చేయాలి. బెండకాయలు కోసాను, ఇంకా పిందెలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. మనం ప్రూనింగ్ చేశాను కదండి, మళ్ళీ మొక్కకి మళ్ళీ ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి మొగ్గలు. ఈ సంవత్సరం అయితే మాకు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయండి మల్లె మొగ్గలు. ప్రూనింగ్ చేయడం రావడం, ప్రూనింగ్ చేయడం రావడం వస్తూనే ఉన్నాయి. ఇదైతే చెట్టు చిక్కుడు అండి, దీనికి బాగా చీమలు పట్టుకున్నాయి. దీనికి కూడా ఏదో ఒకటి చేసేయాలి. తర్వాత ఈ వంగ మొక్కలు ఇక్కడ ఉన్నాయండి, చాలా హెల్దీగా మంచిగా వస్తున్నాయండి వంగ మొక్కలు అయితేను. ఇవైతే తెలుగులో ఏమంటారో తెలియదండి, ఇవి పర్వాలని మన దొండకాయలాగా ఉంటాయండి ఇవి కూడాను. ఇవి నేను కర్రీస్ కని తెచ్చి హైదరాబాద్లో సీడ్స్ తెచ్చి వేసానండి, వచ్చాయి. పండించి చూద్దామండి మనకు కూడా కొత్త పంట. ఇదైతే డ్రాగన్ ఫ్రూటు, మొన్న ఒకటి కోసానండి, ఇంకొకటి అయితే రెడీ అవుతుంది. ఆ పక్కకి గోడ సైడ్ ఉంది, చూపిస్తాను. అదండి గోరు చిక్కుళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కొయ్యనండి గోరు చిక్కుళ్ళు. అవి మొన్న ఒకరోజు కోసాను, ఇప్పుడైతే కొయ్యను గోరు చిక్కుళ్ళు. ఇప్పుడు వంకాయలు కోస్తానండి నేను. వంకాయలు కోసుకొని కర్రీ, ఈరోజు వంకాయ బెండకాయ కర్రీ అండి మాది. లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. చిన్న చిన్న మొక్కలేనండి, మొక్కలకి మంచిగా కాయలు వస్తున్నాయి వంకాయలు. అక్కడ కూడా సొరకాయ పిందెలు వస్తున్నాయండి మంచిగాను, చూపిస్తాను ఉండండి మీకు ఒకసారి. చూడండి ఆకు ఆకుకి పిందె అన్నట్లు చాలా పిందెలు అయితే వస్తున్నాయండి. ఎన్ని నిలబడతాయో ఎన్ని పోతాయో మనకు తెలీదు, కానీ రావడం మాత్రం వస్తున్నాయి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అయితే ఇప్పుడు నేను వంకాయలు కోసుకొని కిందకి వెళ్తాను. ఓకేనండి.
బాయ్ అండి.